హలో అండి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. జనరల్గా లాక్డౌన్ టైంలో నాకు బాగా గుర్తు, ఇంట్లో ఉండి పొద్దున్నే లేచి పనులు చేసుకొని బోలు దోమి బ్రేకింగ్ బ్యాడ్ చూసా, మైండ్ పోయింది. టీవీ సిరీస్ ఇంత గొప్పగా తీస్తారా అనేది నాకు అప్పటివరకు తెలియదు. ఒక 5 ఇయర్స్ బ్యాక్ మనలాంటి జర్నలిస్టులు కానీ అన్నలు, లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్లు, లేకపోతే శరత్ గారి టీం లాంటి వాళ్ళు అందరూ ఫ్యూచర్ అంతా వెబ్ సిరీస్ ఉంటుందంటే అసలు సినిమా కదా చూస్తారు, వెబ్ సిరీస్ ఇవ్వడానికి చూస్తారు అనుకున్నా. కానీ ఒక 10 ఇయర్స్ తర్వాత లాక్డౌన్ టైంలో తెలిసింది నాకు, సిరీస్ చాలా సినిమా కంటే చాలా ఎక్కువ ఖర్చు పెడతారు, చాలా గొప్పగా తీస్తారు అనేది నాకు. బ్రేకింగ్ బ్యాడ్తో తమిళ్లో కానీ హిందీలో కానీ కొన్ని సిరీస్ పిచ్చి పిచ్చిగా చూసేసా లాక్డౌన్ టైంలో. అంటే ఇది అంత ఎందుకు చెప్తున్నా అంటే ఇంత ఇంటెన్సీ, ఇంత రైటింగ్, ఇంత స్కోప్ ఉంటుందా ఒక వెబ్లో అనేది నాకు తెలియదు అప్పటి వరకు. వాస్తవానికి అంటే సినిమా 2.5 గంటలో సినిమా చెప్తారా అయిపోద్ది అనుకుంటాం. నాకు కొన్ని రోజుల తర్వాత లాక్డౌన్ తర్వాత ఒక ఫోన్ వచ్చింది శరత్ మరార్ గారి ఆఫీస్ నుంచి, నార్త్ స్టార్ నుంచి. నేను నన్ను అంటే నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు శరణ్ అన్న, నాకు సవ్యసాచి నుంచి అసోసియేట్గా అన్న తెలుసు. నాకు 2-3 సినిమాలు తీసిన కానీ ఎప్పుడు నాకు వేషం ఇవ్వలేదు. కానీ అంతకుముందు ఒక చిన్న వెబ్ సిరీస్లో ఒక 2 డేస్ క్యారెక్టర్ ఇచ్చాడు, చాలా మంచి క్యారెక్టర్ అయిపోయింది. కట్ చేస్తే ఇందులో ఒక 20-25 డేస్ వర్కింగ్ డేస్ నాకు మంచి పేమెంట్ ఇచ్చి చాలా అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారు శరత్ మురార్ గారు. థ్యాంక్ యూ సార్, మీకు పాదాభివందనం సార్. ఐ నో, నాకు తెలుసు సార్, నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మా టీవీలో అప్పుడు ఇంకా నేను బిజీ అవ్వలేదు. మా టీవీలో చిన్న టీవీ ప్రోగ్రామ్ చేస్తే రోజు 3,000 ఇచ్చేటోళ్ళు సార్. అప్పటి నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, అది నేను ఎప్పటికీ మర్చిపోను. శరణ్ అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఈ గాలివాన ఎందుకు నాకు స్పెషల్ అంటే, నా లైఫ్లో నా చిన్న కూతురు పుట్టింది, క్లైమాక్స్ సీన్కి వచ్చా, క్లైమాక్స్ చేసాం ఆ రోజు అందరి కాంబినేషన్. ఒక స్వీట్స్ తీసుకొని వచ్చి రాధిక గారికి, మేడం సాయి కుమార్ గారు వీళ్ళందరికీ స్వీట్ పంచి నేను చాలా ఆనందంగా చాలా గర్వంగా ఫీల్ అయ్యా. నాకు ఒక కూతురు పుట్టింది వెబ్ సిరీస్లో చాలా మంచిగా, అంటే సినిమా వచ్చినా నేను అంత ఫీల్ అయ్యేటోనో కాదు నా, అంటే లాక్డౌన్ తర్వాత నాకు అర్థమైంది అంత వెబ్ సిరీసే అని. అందులో క్యారెక్టర్ దొరకడం నిజంగా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. నేను ఏదో వేషం ఇచ్చారని చెప్పట్లేదు, నన్ను చూస్తే అర్థమైంది రెగ్యులర్ తాగుబోతు కాదు, ఈజ్ ఎ కాప్, చాలా సీరియస్ క్యారెక్టర్. ఏ కామెడీ కాదు, వేరేలా ఉంటుంది. మేడం సాయి కుమార్ గారు కానీ, మేడం 80s 90s మీ సినిమాలు చూసి విజిల్స్ కొలిచి బట్టలు దింపుకున్న రోజుల నుంచి మిమ్మల్ని చూస్తున్నా మేడం, మీ అందం ఇంకా అట్లే ఉన్నది. అమ్మతోటి చెప్తున్నా, ఈ సిరీస్ లేకపోతే మీ పక్కన నిల్చునే అర్హత కూడా నాకు లేదు. నేను చాలా హ్యాపీగా, చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నా. సాయి కుమార్ సార్, మీతో యాక్ట్ చేయడం చాలా ఆనందంగా, చాలా గర్వంగా ఉంది. చైతు డార్లింగ్, యువర్ ఏ బెస్ట్ యాక్టర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. అంటే అంటే నేను ఊరికే చెప్పట్లేదు, కొందరే చాలా మెచ్యూర్గా చాలా మెథడ్ యాక్టింగ్ అంటారు కదా, అట్లా నేను చైతు అన్న సినిమాలు కానీ ఆయన చాలా, నేను చాలా ఇన్స్పైర్ అవుతా. నందిని రాయ్ నాకు చాలా నా ఆఫీసర్ క్యారెక్టర్ చేసింది, చాందిని గారు, శరణ్య గారు, నా తమ్ముడు రే అర్మన్, ఫ్యూచర్ సిద్ధార్థ నువ్వే తెలుగు ఇండస్ట్రీకి, అంత అందంగా ఉంటాడు. అంటే బీబీసీ అండ్ జీవాలు ఈ జీలో రిలీజ్ అవుతుంది 14th నాకు చాలా మంచి అవకాశం ఇచ్చారు. నిజంగా చెప్తున్నా, గాలివాన నా కూతురు, ఈ క్యారెక్టర్ లైఫ్లో ఎప్పటికీ మర్చిపోను. థ్యాంక్ యూ. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు.